వరదల అనంతరం పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం లక్ష్మీపాలెం గ్రామాల పరిస్థితులను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బుధవారం స్వయంగా పరిశీలించి బాధితులను పరామర్శించారు. తమకు ఇంతవరకు కనీసం ఎలాంటి సహాయం అందలేదని వరద బాధితులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు వద్ద మొరపెట్టుకున్నారు. కనీసం తాగేందుకు నీరు, వండుకునేందుకు కూరగాయలు కూడా అందించలేదని వాపోయారు. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో, వరద అనంతరం జరిగేటటువంటి నష్టాన్ని నివారించడంలో కూడా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది అన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులు చూశామని, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అధ్వానంగా వరద బాధితుల పట్ల ప్రవర్తించలేదని అన్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే ధవళేశ్వరం వద్ద మరి భద్రాచలం వద్ద వాటర్ డిశ్చార్జ్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం రెండు రోజుల ముందే ఈ లంక గ్రామాలు ముంపు గ్రామాల్లో మరి ఆ యొక్క నిత్యవసరాలు కానీ పప్పులు కానీ బియ్యం కానీ కాయగూరలు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ అన్నీ రెండు రోజుల ముందు డంప్ చేసి ఆ గ్రామాల్లో ఉంచేవాళ్ళం. కానీ ఈరోజు దురదృష్టం, వరద నీరు పీకల లోతు మరి మునిగిపోయినటువంటి దశలో ఏదైతే లంక గ్రామాలు ముంపు గ్రామాలకి ఈ యొక్క ఏదైతే సంబంధాలు తెగిపోయినటువంటి దశలో ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి సాయం చేద్దామని అనుకున్నా చెయ్యలేనటువంటి పరిస్థితి. ఇవాళ వరదలు 14 రోజులు నీట మునిగి ఉన్నారు. రెండు రోజుల నుంచే మరి నీరు కొంత తీసింది. దురదృష్టం అయినప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ మరి ప్రతి పల్లిపాలెం గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం, ఎంత కూడా మత్స్యకారులు ఉండేటువంటి గ్రామం, ఇళ్ళన్నీ కూడా ఇల్లు దగ్గర దగ్గరగా ఇరికిరిగ్గా ఉండేటువంటి పరిస్థితి. రెండు రోజులై వాటర్ తీసినప్పటికి కూడా ఇప్పటికీ కూడా కనీసం గుప్పుడు అంటే గుప్పుడు బ్లీచింగ్ జల్లినటువంటి పరిస్థితి లేదు అని అంటే ఇవాళ ఈ యొక్క పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది వర్షాకాలం, వరదల కాలం, సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులతో పాటు అంటువ్యాధులు కూడా ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. ఇమీడియట్లీ ఈ యొక్క శానిటేషన్ ఏదైతే ఉందో దాన్ని మెరుగ్గా నిర్వర్తించమని గత 4-5 రోజుల నుంచి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కనీసం గుక్కుడు అంటే గుక్కుడు బ్లీచింగు మరి జల్లలేకపోతూ ఉన్నారంటే మరి యొక్క ప్రభుత్వం ఈ పేదల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. మరి అదేవిధంగా ఎవరైతే ఇళ్ళు మరి 2,000 రూపాయలు ఇస్తామంటున్నారు, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ ఒక ఇల్లు క్లీన్ చేసుకోవాలంటేనే 4,000-5,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. కొన్ని పేదిళ్ళు పూరిళ్ళు ఇవన్నీ కూడా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పూరిళ్ళు మళ్ళీ నిలబెట్టుకోవాలంటే నాకు తెలుసుండి 25,000-30,000 రూపాయలు ఖర్చు పెడితేనే కానీ జరిగేటువంటి పని కాదు. అందుచేత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గత సంవత్సరం 5,000 రూపాయలు ఇస్తానని సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వరద సాయం అందలేదు. గత సంవత్సరం 5,000 రూపాయలతో పాటు ఈ సంవత్సరం కూడా ప్రతి వరద బాధితుడికి కూడా 10,000 రూపాయలు ఇచ్చి తీరవలసినటువంటి అవసరం ఉంది. దీనితో పాటుగా ఎవరైతే ఊరిళ్ళు మరి తాటాకిళ్ళు పోయినాయో వాళ్ళ ప్రతి ఇంటికి కూడా మరి 25,000 రూపాయలు ఇస్తేనే కానీ వాటిని రిపేర్ చేసుకుని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగా ప్రభుత్వం అటువంటి పేదల పూరిళ్ళకు 25,000 రూపాయలు మరి ఇమీడియట్లీ ఆర్థిక సాయం అందించాలి. అదేవిధంగా 14-15 నెలల నుంచి ఏదైతే గ్రామాల్లో నిలిచిపోయినటువంటి పక్కా ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తే మరి ఈ యొక్క పేద ప్రజలు ఆ పూరిళ్ళలో ఉండేటువంటి బాధలు, ఈ వరదలు వర్షాలు వచ్చేటటువంటి ఇబ్బందులు తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి